హలో దేర్. ఈ వీడియోలో మనము ఏసీ వేవ్ ఫామ్ జనరేషన్ని అర్థం చేసుకోవడానికి ట్రై చేద్దాం. సో దిస్ వీడియో ఈజ్ గోయింగ్ టు బి ఆన్ అండర్స్టాండింగ్ అండ్ ఏసీ వేవ్ ఫామ్ జనరేషన్. సో వీఆర్ గోయింగ్ టు అండర్స్టాండ్ ది జనరేషన్ ఆఫ్ ఏసీ వేవ్ ఫామ్ ఇన్ దిస్ వీడియో. సో ఫస్ట్ లెట్ అస్ కన్సిడర్ ఒక మ్యాగ్నెటిక్ పోల్ పేర్ని చూద్దాం. ఈ మ్యాగ్నెటిక్ పోల్ పేర్లో ఒక కండక్టర్ని పెట్టినామని అనుకుందాం. అండ్ దిస్ ఈజ్ నార్త్ పోల్ అండ్ దిస్ ఈజ్ సౌత్ పోల్ అండ్ దీస్ ఆర్ రొటేటెడ్. సి ఇట్లున్నది కండక్టర్ ఇట్లున్నది. సి ట్రై టు అండర్స్టాండ్ కండక్టర్ ఇట్లున్నది అంటే వన్ కండక్టర్ ఈజ్ లైక్ దిస్ అండ్ అనదర్ కండక్టర్ ఈజ్ లైక్ దిస్ అండ్ ఇట్ ఈస్ బీయింగ్ రొటేటెడ్ ఇన్ దిస్ డైరెక్షన్. ఇట్లా తిరుగుతున్నది. సో దిస్ ఈస్ బీయింగ్ రొటేటెడ్ లైక్ దిస్. సో దీని పేరు ఎక్స్ అనుకుందాం, దీని పేరు వై అనుకుందాం. అంటే కండక్టర్ పేరు, ఈ కండక్టర్ పేరు ఎక్స్, ఈ కండక్టర్ పేరు వై. సో ఇది ఈ పొజిషన్లో ఉన్నప్పుడు మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ లైన్స్ ఇట్లా ఉన్నాయి. ఓకే, మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ లైన్స్ ఆర్ లైక్ దిస్ అండ్ దిస్ కండక్టర్ ఈజ్ లయింగ్ ప్యారలల్ టు దమ్. దీనికి ప్యారలల్ ఉంది కాబట్టి ఈజ్ ఈక్వల్స్ టు బిఎల్ సైన్ థీటాలో మనకు థీటా ఈజ్ ఈక్వల్స్ టు 0 డిగ్రీస్ అయితే ఈజ్ ఈక్వల్స్ టు 0 అవుతుంది కదా. సో కాబట్టి లెట్ అస్ సే వీ హ్యావ్ టైమ్ ఆర్ యాంగిల్ టు బి ప్రిసైజ్ ఆన్ దిస్ యాక్సిస్ అండ్ హియర్ వీ హ్యావ్ ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్. సో కండక్టర్ ఈ పొజిషన్లో ఉన్నప్పుడు ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ ఈజ్ ఈక్వల్స్ టు 0. ఇప్పుడు నెక్స్ట్ ఏమైందంటే నార్త్ పోలు సౌత్ పోలు ఇట్టాగే ఉన్నాయి, కండక్టర్ మటుకు తిరిగి తిరిగి ఈ పొజిషన్కి ఈ పొజిషన్కి వచ్చేసింది అండ్ ద డైరెక్షన్ స్టిల్ కంటిన్యూస్ టు బీ ఇన్ దిస్ డైరెక్షన్. దిస్ ఈజ్ ఎక్స్ అండ్ దిస్ ఈజ్ వై. సో ఫ్లెమింగ్స్ రైట్ హ్యాండ్ రూల్ మనకి ఏం చెప్తుంది, ఫ్లక్స్ ఈజ్ ఇన్ డైరెక్షన్, రొటేషన్ ఈజ్ ఇన్ దిస్ డైరెక్షన్, సో ఈఎంఎఫ్ షుడ్ బి ఇన్ దిస్ డైరెక్షన్. సో ఇక్కడ క్రాస్ ఉంటుంది, ఇక్కడ డాట్ ఉంటుంది. క్రాస్ అంటే లోపల పోతుంది, డాట్ అంటే బయటకు వస్తుంది. సో ఇప్పుడు ఈఎంఎఫ్ ఒమేగాటి యాక్సిస్ పైన ఇది ఎట్లా కనిపిస్తుంది అంటే ఫస్ట్ ఈ పొజిషన్లో 0 ఉంది, ఇట్లా రొటేషన్ చేసి ఇక్కడ వరకు వచ్చినప్పుడు ఈఎంఎఫ్ అనేది 0 నుంచి ఇంక్రీజ్ అయ్యి మ్యాక్సిమం వాల్యూకి వెళ్ళిపోతుంది. ఇక్కడ ఇదేంటి, పర్పెండిక్యులర్గా ఉంది మ్యాగ్నెటిక్ ఫీల్డ్కి, కండక్టర్ అనేది పర్పెండిక్యులర్గా ఉంది. సో కాబట్టి ఇక్కడ ఏమవుతుంది అని అంటే ఈఎంఎఫ్ అన్నది మ్యాక్సిమంకి రీచ్ అవుతుంది. దిస్ ఈజ్ ఈ మ్యాక్స్ ఎట్ పై బై 2, 90 డిగ్రీ రొటేషన్ కదా, దిస్ ఈజ్ 0. సో అట్లాగే కంటిన్యూ చేద్దాం. కండక్టర్ ఇప్పుడు ఏమైంది, నార్త్ సౌత్ ఎక్స్ వై రొటేషన్ ఈజ్ స్టిల్ లైక్ దిస్, ఈ ఒమేగాటి ఈ పొజిషన్ నుంచి తిరిగి ఇక్కడికి వచ్చింది. సో ఆల్రెడీ 0 నుంచి ఈ మ్యాక్స్కి పోయింది కదా, ఇప్పుడు ఈ పొజిషన్లో ఉన్నప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చేప్పటికి ఏమవుతుందంటే ఈ మ్యాక్సిమం వాల్యూ నుంచి మళ్ళీ 0 వాల్యూకి వస్తుంది, మళ్ళీ ఇక్కడ ప్యారలల్ పొజిషన్లోకి వెళ్ళిపోయింది కదా. సో కాబట్టి 0 పై బై 2, 2π/2 అంటే పై అండ్ దిస్ ఈజ్ స్టిల్ ఈ మ్యాక్స్. ఇప్పుడు నెక్స్ట్ ఏంటి, మళ్ళీ ఇంకో 90 డిగ్రీ రొటేషన్ చూద్దాం. నార్త్ సౌత్ వై ఇక్కడికి వచ్చింది, ఎక్స్ ఇక్కడికి వచ్చింది, రొటేషన్ ఈజ్ స్టిల్ ఇన్ దిస్ డైరెక్షన్. హియర్ వీ హ్యావ్ క్రాస్ అండ్ హియర్ వీ హ్యావ్ డాట్. సి ఇక్కడ చూసిరంటే ఎక్స్ కండక్టర్ దగ్గర క్రాస్ ఉంది, ఇక్కడ చూసిరంటే వై కండక్టర్ దగ్గరికి క్రాస్ వచ్చేసింది. అంటే ఈఎంఎఫ్ అనేది ఇప్పుడు రివర్స్ అయిపోయింది. ఒమేగాటి ఈ ఫస్ట్ 180 డిగ్రీస్లో ఎట్లా వచ్చింది, సెకండ్ 180 డిగ్రీస్లో నెగిటివ్లోకి వెళ్తుంది అండ్ దిస్ ఈజ్ నెగటివ్ ఈమాక్స్. ఓకే, దిస్ ఈజ్ పాజిటివ్ ఈమాక్స్, దిస్ ఈజ్ పాజిటివ్ ఈమాక్స్ అండ్ దిస్ ఈజ్ నెగిటివ్ ఈమాక్స్. దిస్ ఈజ్ 0 పై బై 2, 2π/2 అంటే పై, దిస్ ఈజ్ 3π/2.
ఇప్పుడు మళ్ళీ నార్త్ సౌత్ ఎక్స్ విల్ కమ్ హియర్ అండ్ వై విల్ కమ్ హియర్ దిస్ ఈజ్ ఎక్స్ అండ్ దిస్ ఈజ్ వై అండ్ రొటేషన్ ఈజ్ స్టిల్ ఇన్ దిస్ డైరెక్షన్ అండ్ ద ఈఎంఎఫ్ ఈ వేవ్ ఫామ్ ఈజ్ గోయింగ్ టు లుక్ లైక్ దిస్ ఇట్లా వచ్చి ఇంతకుముందు ఇక్కడ వరకు వచ్చింది కదా ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్తుంది సో దిస్ ఈజ్ పాజిటివ్ ఈమాక్స్ దిస్ ఈజ్ నెగిటివ్ ఈమాక్స్ దిస్ ఈజ్ 0π/2 దిస్ ఈజ్ 1π/2 దిస్ ఈజ్ 2π/2 దిస్ ఈజ్ 3π/2 దిస్ ఈజ్ 4π/2 అండ్ 4π/2 అంటే 2π కదా అంటే మనం ఇక్కడ మొదలుపెట్టి మళ్ళీ ఇక్కడికి వచ్చినాం xy సో మనం వీ హ్యావ్ కంప్లీటెడ్ వన్ ఫుల్ సైకిల్ సో మెకానికల్గా మనం 360 డిగ్రీస్ తిరిగినాం సో ఇక్కడ మనకు ఏం తెలిసింది ఫస్ట్ మనకు ఈఎంఎఫ్కి ఈక్వేషన్ ఉంది కదా ఈఎంఎఫ్ ఈక్వేషన్ ఏంటి ఈజ్ ఈక్వల్స్ టు బిఎల్వి సైన్ థీటా ఈజ్ ఈక్వల్స్ టు బిఎల్వి సైన్ థీటా నుంచి మనం లాస్ట్కి ఒకటి డిరైవ్ చేసుకొని వచ్చినాం ఏంటది ఈజ్ ఈక్వల్స్ టు సి దిస్ ఈజ్ మొత్తం కాయిల్కి కాయిల్ లోపల ఇండ్యూస్ అయిన ఈఎంఎఫ్ ఎంత ఈజ్ ఈక్వల్స్ టు ఈమాక్స్ సైన్ ఒమేగా టి ఈమాక్స్ సైన్ ఒమేగా టి దిస్ కెన్ ఆల్సో బి రిటన్ యాజ్ ఈమాక్స్ సైన్ థెటా అండ్ ఇక్కడ ఈమాక్స్ అంటే ఏమని చెప్పుకున్నాం ఈమాక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 2TAB అనేది చెప్పుకున్నాం 2TAB పై ఎన్ 2TAB పై ఎన్ దిస్ ఈజ్ ఆల్సో ఈక్వల్స్ టు 2TAB పై ఎన్ కాకుండా దీన్ని లెంత్ లాగానే రాసుకుందాం ఎందుకంటే ఇప్పుడు దీన్ని అర్థం చేసుకోవడం కొంచెం ఈజీ అవుతుంది సో ఇక్కడ 2T దిస్ ఈజ్ యాక్చువల్లీ ఈక్వల్ టు బిఎల్వి సైన్ థీటా లాగా రాసుకుందాం 2TBLV సో 2TBLV లాగా ఉన్నప్పుడు ఇప్పుడు దిస్ థీటా ఈజ్ యాక్చువల్లీ ద యాంగిల్ బిట్వీన్ ఇది యాంగిల్ దేనికి దానికి మధ్యలో ఫ్లక్స్ ఇట్లుంది వెలాసిటీ ఇట్లా పోతుంది సో దిస్ ఈజ్ యాక్చువల్లీ ద యాంగిల్ బిట్వీన్ ఫ్లక్స్ డెన్సిటీ బి అండ్ లీనియర్ వెలాసిటీ వి సో ఇట్లా తిరుగుతున్నప్పుడు మన యాంగిల్ దేని కరస్పాండింగ్గా తీసుకుంటాం మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ లైన్కి అండ్ దీని రెఫరెన్స్ వెలాసిటీ అన్నది ఈ లెంత్ ఆఫ్ కండక్టర్ని ఎట్లా మూవ్ చేస్తుంది అన్న దాన్ని తీసుకుంటాం అంటే సో ఇక్కడ ఎల్వి అనుకుందాం ఇది ఈజీ అవుతుంది ఓకే థీటా ఈజ్ అన్ యాంగిల్ బిట్వీన్ బి అండ్ ఎల్వి సో ఇప్పుడు థీటా ఈజ్ ఈక్వల్స్ టు 0 ఉందనుకోండి అప్పుడు ఏమవుతుంది థీటా ఈజ్ ఈక్వల్స్ టు 0 ఎంప్లాయ్ సైన్ 0 అయిపోతుంది దిస్ ఎంప్లాయ్స్ టాంజెన్షియల్ కంపోనెంట్ ఆఫ్ వెలాసిటీ ఈజ్ parallel to the flux direction parallel ga undi anante perpendicular component em aitadi 0 aitadi so emf anadi actually ga perpendicular component antam kada this implies e is equals to 0 when theta is equals to 90 degrees it is perfectly perpendicular so E is equals to Emax. That is equals to 2TBLV, which is equals to 2TAB pi N. అది మీరు ఇక్కడ చూసిరానంటే ఇది ఇక్కడ మొదలుపెట్టి ఇక్కడికి వచ్చిన తర్వాత ఇది ఇంకా తిరగడం ఆపట్లేదు ఇంకా తిరుగుతూనే ఉంది అంటే ఇట్లాంటి వేవ్ ఫామ్స్ మనకు ఇంకా చాలా రాబోతున్నాయందని అర్థం సో ఈ వేవ్ ఫామ్కి సంబంధించిన ఫ్రీక్వెన్సీ ఏంటో కూడా మనకు తెలియాలి కదా సో ఇప్పుడు మనం నెక్స్ట్ ఏం చేద్దాం అంటే ఆ ఫ్రీక్వెన్సీని డిరైవ్ చేయడానికి ట్రై చేద్దాం ఫ్రీక్వెన్సీని ఎట్లా అర్థం చేసుకోవచ్చు అన్నది చూద్దాం ఫస్ట్ సింపుల్గా 2 పోల్ కేస్ కన్సిడర్ చేద్దాం మన దగ్గర 2 పోల్స్ ఉన్నాయి సి ఐసోలేటెడ్ పోల్స్ డస్ నాట్ ఎగ్జిస్ట్ ఐసోలేటెడ్ మ్యాగ్నెటిక్ పోల్స్ డస్ నాట్ ఎగ్జిస్ట్
మనం మ్యాగ్నెట్ అనేది తీసుకున్నామంటే నార్త్ అండ్ సౌత్ పోల్స్ ప్యాకేజ్ లాగా వస్తాయి మనకు. సో కాబట్టి ఎప్పుడు కూడా మనం ఈవెన్ నెంబర్ ఆఫ్ పోల్స్నే తీసుకోగలుగుతాం, తీసుకోవాలి కాదు తీసుకోగలుగుతాం. 2 poles, 4 poles, 6 poles అట్లా తీసుకోగలుగుతాం. సో సింపుల్గా 2 pole కేస్ ఇంతకుముందు కన్సిడర్ చేసినాం కదా, ఇంతకుముందు నార్త్ సౌత్ అని చెప్పి 2 poles కన్సిడర్ చేసినాం. ఇది కన్సిడర్ చేసినప్పుడు మనకు ఈ డిస్కషన్ ఏమి యీల్డ్ చేసింది, దిస్ డిస్కషన్ వాట్ ఇట్ హ్యాస్ యీల్డెడ్, 1 rotation అంటే ఏంటి, 360 mechanical degrees అంతే కదా, 360 mechanical degrees హ్యాస్ గివెన్ 1 wave cycle. మనం 360 degrees రొటేట్ చేస్తే ఒక వేవ్ సైకిల్ వచ్చింది, అంటే ఈ రొటేషన్ కంటిన్యూ చేస్తే ఇక్కడ ఇంకో వేవ్ వస్తుందని అర్థం. సో ఇట్ హ్యాస్ ఈల్డెడ్ 1 wave cycle అండ్ దిస్ 1 wave cycle ఒక్క వేవ్ సైకిల్ ఈజ్ కరెస్పాండ్ టు 360 electrical degrees అంతే కదా. 0, π/2, π/3, π/2, 2π అని చెప్పుకున్నాం. అంటే ఏంటి, 0 to 90 degrees, 180 degrees, 270 degrees అండ్ 360 degree రొటేషన్. అంటే 1 wave cycle కరస్పాండ్స్ టు 360 degree electrical 360 degree electrical angles. సో దిస్ విల్ లుక్ లైక్ దిస్, ఇట్లా కనిపిస్తుంది. ఇప్పుడు దీనిపైన నేను తీటా మెకానికల్ గీస్తున్నా, తీటా ఎలక్ట్రికల్ మనకు అర్థమైపోయింది కదా. తీటా ఎలక్ట్రికల్ అని అంటే ఇక్కడి నుంచి ఇక్కడికి 360 degrees ఉంటుందని. తీటా మెకానికల్ అంటే దిస్ ఈజ్ 0 degrees, దిస్ ఈజ్ 90 degrees, దిస్ ఈజ్ 180 degrees, ఈ పాయింట్స్, దిస్ ఈజ్ 270 degrees అండ్ దిస్ ఈజ్ 360 degrees. అంటే ఇక్కడ మనకి దిస్ ఈజ్ ఈఎంఎఫ్, ఓకే ఈఎంఎఫ్ వేఫామ్. సో ఇక్కడ మనకి ఏం తెలుస్తుంది, 1 rotation ఇంప్లైస్ 1 cycle. అంటే మెకానికల్గా మనం ఒక రొటేషన్ ఇస్తే ఎలక్ట్రికల్గా మనకు 1 cycle ఆఫ్ వేఫామ్ వచ్చింది. సో దీన్ని రెండింటిని కూడా సెకండ్ టైంతో మల్టిప్లై చేయండి, టైంతో మల్టిప్లై చేస్తే 1 rotation per second, ఓకే టైం, 1 rotation per second ఇంప్లైస్ 1 cycle per second. ఒకవేళ n rotations per second ఇస్తే n cycles per second వస్తుంది. అయితే n rotations per second అంటే పర్ సెకండ్ లాగా స్పీడ్ తీసుకున్నాం. ఒకవేళ మనం ఆర్పిఎంలో తీసుకుంటే ఎన్ఆర్పిఎం మనం కన్సిడర్ చేసినాం అనుకోండి, ఎన్ఆర్పిఎం అంటే ఏంది, 60 n rpm. 60 n rpm ఈజ్ ఈక్వల్స్ టు 1 rpm, ఎన్ఆర్పిఎం, ఓకే. సో అంటే దీని ఓకే ఇక్కడ కన్ఫ్యూజ్ అయితే కన్ఫ్యూజ్ కావడానికి ఏం లేదు, దిస్ ఈజ్ నథింగ్ బట్ 60 rotations per second ఇంప్లైస్ 1 rotation per minute అంతే కదా. 60 rotations per minute, ఓకే సారీ, 60 rotations per minute ఈజ్ ఈక్వల్స్ టు 1 rotation per second. 60 rotations per minute ఈజ్ ఈక్వల్స్ టు 1 rotation per second అని దీని అర్థం. ఎన్ఆర్పిఎం కరస్పాండ్స్ టు 60 n rpm. ఓకే సారీ ఫర్ కన్ఫ్యూజింగ్ మైసెల్ఫ్, దిస్ ఈజ్ యాక్చువల్లీ 60 n rpm. ఇక్కడ ఈ ఎన్ అన్నది ఆర్పిఎస్లో ఉంది కదా, ఎన్ని ఆర్పిఎస్లో ఉంది కాబట్టి దిస్ ఇస్ 60 n rpm. సో ఇప్పుడు నెక్స్ట్ ఏం చేద్దాం, ఎన్ఆర్పిఎస్. సో ఇక్కడ నుంచి డిస్కషన్ చూద్దాం. దిస్ ఇప్పుడు ఇది ఏమైపోయింది, ఎన్ ఈజ్ ఈక్వల్స్ టు 60 n అయింది. సో ది స్మాల్ ఎన్ ఎన్ఆర్పిఎస్ ఈజ్ ఈక్వల్స్ టు n by 60 rpm. దిస్ ఎన్ ఈజ్ ఇన్ ఆర్పిఎం, ఇది ఆర్పిఎంలో ఉంది. సో ఇక్కడ ఏమనుకున్నాం, ఎన్ఆర్పిఎస్ ఈజ్ కరెస్పాన్స్ టు n cycles per second అనుకున్నాం. n by 60 rpm నౌ కరెస్పాన్స్ టు n by 60 cycles per second. సో ఫ్రీక్వెన్సీ ఏమవుతుంది, ఫ్రీక్వెన్సీ ఈజ్ ఈక్వల్స్ టు నంబర్ ఆఫ్ సైకిల్స్ పర్ సెకండే ఫ్రీక్వెన్సీ కదా. సో
n సైకిల్స్ పర్ సెకండ్ ఈజ్ యాక్చువల్లీ ద ఫ్రీక్వెన్సీ. దిస్ ఈజ్ ఈక్వల్స్ టు n హెర్ట్స్, విచ్ ఈజ్ ఈక్వల్స్ టు n బై 60 హెర్ట్స్. ఇప్పుడు నెక్స్ట్ ఫోర్ పోల్ కేస్ కన్సిడర్ చేద్దాం. ఇప్పుడు ఫోర్ పోల్స్ని కన్సిడర్ చేద్దాం. ఫోర్ పోల్స్, 1, 2, 3, 4. అండ్ ఫోర్ పోల్ కేసులో పోల్ సెట్టింగ్ ఎట్లుంటుంది అని అంటే నార్త్ సౌత్, నార్త్ సౌత్ లాగా ఉంటుంది. నార్త్ నార్త్ సౌత్ సౌత్, ఓకే. అండ్ దిస్ ఈజ్ మిడ్ పాయింట్ బిట్వీన్ ఈచ్ మ్యాగ్నెటిక్ పేర్. అంటే ఇక్కడ చూసేటంటే ఇది ఎలక్ట్రికల్ 90 డిగ్రీ రొటేషన్, ఎలక్ట్రికల్ 90 డిగ్రీ పొజిషన్ అంటాం కదా, ఇది ఇప్పుడు ఎలక్ట్రికల్ 90 డిగ్రీ పొజిషన్. సో ఇక్కడ ఏమవుతుంది అని అంటే వన్ రొటేషన్, వన్ రొటేషన్ అంటే ఏంటి, దట్ ఈస్ 360 మెకానికల్ డిగ్రీస్ నౌ కరస్పాండ్ టు కటింగ్ ఆఫ్ టూ పోల్ పేర్స్, టూ పోల్ పేర్, టూ పోల్ పేర్ ఇన్వాల్వ్మెంట్. ఇక్కడ రెండు పోల్ పేర్స్ ఇన్వాల్వ్ అయ్యండి. అయితే మనకి ఇక్కడ చూసినాం ఒక పోల్ పేర్ ఉంటే ఒక వేవ్ సైకిల్ వస్తుంది. సో వన్ సైకిల్ పర్ పోల్ పేర్, ఇది మనకు కాన్స్టెంట్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్లో, ఎక్కడైనా ఇదే కరెక్ట్. ఒక్క పోల్ పేర్ని కట్ చేసినామంటే ఒక సైకిల్ ఇంట్యూస్ అవుతుంది. సో ఇక్కడ రెండు పోల్ పేర్స్ని కట్ చేస్తున్నాం కదా, దిస్ ఎంప్లాయిస్ టూ వేవ్ సైకిల్స్. టూ వేవ్ సైకిల్స్ అంటే 720 ఎలక్ట్రికల్ డిగ్రీస్, అంతే కదా. మనకు రెండు వేవ్ సైకిల్స్ వచ్చినాయి. రెండు వేవ్ సైకిల్స్ వచ్చినాయి. సేమ్ ఇక్కడ తీటా మెకానికల్ అనుకుందాం. తీటా మెకానికల్ ఇక్కడ ఈ. సో నౌ సీ, జీరో పొజిషన్ దగ్గర ఉంది. జీరో పొజిషన్ నుంచి ఇక్కడికి 90 డిగ్రీస్ రొటేట్ అయింది. 90 డిగ్రీస్ రొటేట్ అయింది అంటే దీని సెంటర్ పాయింట్ నుంచి దీని సెంటర్ పాయింట్ పోయింది, అంటే జీరో నుంచి జీరోకి వచ్చింది. సో దిస్ ఈజ్ నౌ 90 డిగ్రీస్. అండ్ ఇక్కడ నుంచి మళ్ళీ దీని సెంటర్కి పోయింది, అంటే దిస్ ఈజ్ 180 డిగ్రీస్. ఇక్కడ నుంచి మళ్ళీ ఇక్కడ పోయింది, అంటే దిస్ ఈజ్ 270 డిగ్రీస్. ఇక్కడ నుంచి మళ్ళీ ఫస్ట్ ఏదైతే పొజిషన్లో స్టార్ట్ అయిందో అదే పొజిషన్కి వచ్చింది, 360 డిగ్రీస్. సో థీటా మెకానికల్ ఈజ్ ఈక్వల్స్ టు 360 డిగ్రీస్ అయినప్పుడు థీటా ఎలక్ట్రికల్ ఈజ్ ఈక్వల్స్ టు 720 ఎలక్ట్రికల్ డిగ్రీస్ అయింది. సో ఇక్కడ మనము చూద్దాం నెక్స్ట్ ఇంకా డిస్కషన్ వస్తుంది. సో ఇక్కడ ఏం జరుగుతుంది, వన్ మెకానికల్ రొటేషన్ కరస్పాండ్స్ టు టూ సైకిల్స్, అంటే వన్ రొటేషన్ పర్ సెకండ్ ఇంప్లైస్ టూ సైకిల్స్ పర్ సెకండ్. సో n రొటేషన్స్ పర్ సెకండ్ కరస్పాండ్స్ 2n సైకిల్స్ పర్ సెకండ్. nrpm కరస్పాండ్స్ 2n/60 సైకిల్స్ పర్ సెకండ్. దిస్ ఇంప్లైస్ ఫ్రీక్వెన్సీ ఈజ్ ఈక్వల్స్ టు 2n సైకిల్స్ పర్ సెకండ్, విచ్ ఈజ్ 2n హెర్ట్స్. దిస్ ఈజ్ ఈక్వల్స్ టు 2 × n/60 హెర్ట్స్. ఇప్పుడు నెక్స్ట్ సిక్స్ పోల్ కేసు చూద్దాం. సిక్స్ పోల్స్, ఆరు పోల్స్ ఉంటే ఇప్పుడు ఇక ఇదంతా డిస్కషన్ అవసరం లేదు, డైరెక్ట్ ఎన్ని పోల్ పేర్స్ ఉన్నాయో చూద్దాం. సిక్స్ పోల్స్ ఇంప్లైస్ 6/2 ఈజ్ ఈక్వల్స్ టు 3 పోల్ పేర్స్. మూడు పోల్ పేర్స్ ఉన్నాయి కాబట్టి ఏమవుతుంది, వన్ రొటేషన్ దట్ ఈజ్ 360 మెకానికల్ డిగ్రీస్ విల్ కరస్పాండ్ టు 3 వేవ్ సైకిల్స్, అంతే కదా. ఇప్పుడు చూడండి, ఒక పోల్ పేర్ ఉన్నప్పుడు పోల్ పేర్ ఈజ్ ఈక్వల్స్ టు 1 అయినప్పుడు 1 సైకిల్, 2 అయినప్పుడు 2 సైకిల్స్. ఇక్కడ 3 పోల్ పేర్స్ ఉన్నాయి కాబట్టి 3 వేవ్ సైకిల్స్. 3 వేవ్ సైకిల్స్ అంటే ఏంటి దీని అర్థం,
త్రీ వేవ్ సైకిల్స్ విల్ ఓన్లీ మీన్ దాట్ ఫ్రీక్వెన్సీ ఈజ్ ఈక్వల్స్ టు 3 N/60 Hz. అంటే ఏంది ఇది? 6/2 పోల్ పేర్స్ కదా మనం కన్సిడర్ చేసేది. 6/2 N/60 Hz. సో ఇప్పుడు ఏమనుకుంటా నేను అని అంటే, వీ హ్యావ్ పీ పోల్స్ అని అనుకుంటాను. పీ పోల్స్ అంటే P/2 పోల్ పేర్స్ అంతే కదా. పీ పోల్స్ అంటే P/2 పోల్ పేర్స్. అంటే ఇక్కడ ఏమవుతుంది, వన్ రొటేషన్ అంటే 360 mechanical degrees విల్ కరస్పాండ్ టు P/2 వేవ్ సైకిల్స్. P/2 వేవ్ సైకిల్స్ అంటే ఫ్రీక్వెన్సీ ఏమవుతుంది, ఫ్రీక్వెన్సీ ఈజ్ ఈక్వల్స్ టు P/2 N/60 Hz. దట్ ఈస్ ఎఫ్ ఈజ్ ఈక్వల్స్ టు NP/120 Hz. సో దిస్ ఈజ్ ద ఫార్ములా ఫర్ అవర్ ఫ్రీక్వెన్సీ. అయితే ఇక్కడ మనం ఇంకొక చిన్న డిస్కషన్ చేయొచ్చు. ఆ డిస్కషన్ ఏంటి అంటే, ఇక్కడ చూసినామంటే మనకు రెండు పోల్స్ ఉన్నప్పుడు, అంటే ఒక పోల్ పేర్ ఉన్నప్పుడు తీటా ఎలక్ట్రికల్ తీటా మెకానికల్ డిగ్రీస్ 360 సేమ్ ఉన్నాయి. ఇక్కడ పోల్ పేర్స్ పెరిగిన తర్వాత, ఇప్పుడు రెండు పోల్ పేర్స్ ఉంటే డిగ్రీస్ అన్నవి డబుల్ అయినాయి. సో ఇక్కడ త్రీ పోల్ పేర్స్ ఉన్నప్పుడు డిగ్రీస్ అన్నవి ట్రిపుల్ అయినాయి. సో వాట్ ఐ కెన్ సే ఈజ్ తీటా ఎలక్ట్రికల్ ఈజ్ ఈక్వల్స్ టు పోల్ పేర్ టైమ్స్ థీటా మెకానికల్. ఇది చాలా ఇంపార్టెంట్ అబ్జర్వేషన్, మనకు ఈ ఫార్ములా గుర్తుపెట్టుకోవాలి. అయితే ఇప్పుడు దీని మొత్తం నుంచి మనకు ఫ్రీక్వెన్సీ తెలిసింది. ఫ్రీక్వెన్సీ అంటే ఏంది, ఒక సెకండ్కి ఎన్ని వేవ్ ఫామ్స్ వస్తాయి అని చెప్పి మనకు తెలిసింది. ఇప్పుడు మనము ఒక వేవ్ ఫామ్కి ఎన్ని సెకండ్లు పడుతుందో కూడా తెలుసుకోవాలి కదా. అంటే ఒక సెకండ్కి ఎన్ని వేవ్ ఫామ్స్ వచ్చినాయో తెలుసుకున్నాం. ఇప్పుడు ఒక వేవ్ ఫామ్ ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక వేవ్ ఫామ్ ఫామ్ కావడానికి ఎంత టైం పడుతుందో కూడా తెలుసుకోవాలి కదా. ఇప్పుడు అది చూద్దాం మనం. సో హౌ టు కన్సిడర్ దిస్. సో ఫ్రీక్వెన్సీ అంటే సైకిల్స్ పర్ సెకండ్. అంటే లెట్ అస్ సే ఎఫ్ ఇజ్ ఈక్వల్స్ టు NP/120 లేకుంటే NP/2 అని కూడా అనొచ్చు. అంతే కదా, NP/2 అంటే ఇది మనకి ఏం చెప్తుంది. ఇక్కడ నుంచి మనం ఏం రాసుకోవచ్చు, NP/2 సైకిల్స్ పర్ సెకండ్. అంటే NP/2 సైకిల్స్ కంప్లీట్ చేయడానికి ఒక సెకండ్ టైం పట్టింది. సో ఒక సైకిల్ కంప్లీట్ చేయడానికి ఎన్ని సెకండ్స్ పడుతుంది, దీన్ని పైనకి పంపించేయండి, 2/NP సెకండ్స్ పడుతుంది. ఒక సైకిల్ కంప్లీట్ చేయడానికి పట్టే టైంని మనము టైం పీరియడ్ అని అంటాం. ఓకే, టైం పీరియడ్ కామా టీ. టైం పీరియడ్ అంటే ఏంటి, టైం టేకెన్ టు కంప్లీట్ వన్ సైకిల్. సో దిస్ టీ ఈజ్ ఈక్వల్స్ టు 2/NP సెకండ్స్ లేదా 120/NP సెకండ్స్. ఓకే, ఈ ఫార్ములా కూడా మనకు ఇంపార్టెంట్. ఫ్రీక్వెన్సీ ఫార్ములా ఎంత ఇంపార్టెంటో దీని ఫార్ములా కూడా అంతే ఇంపార్టెంట్. సో ఈ డిస్కషన్ మనకి ఏం చెప్తుంది అని అంటే, టైం పీరియడ్ ఈజ్ నథింగ్ బట్ 1/ఫ్రీక్వెన్సీ.
వన్ బై ఫ్రీక్వెన్సీ చేస్తే టైం పీరియడ్ వస్తుంది, వన్ బై టైం పీరియడ్ చేస్తే ఫ్రీక్వెన్సీ వస్తుంది. సో నెక్స్ట్ వీడియోలో ఇంకొన్ని టాపిక్స్ని డిస్కస్ చేద్దాం.